అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో శ్రీనివాసపురం పాత కోళ్ల ఫారం వద్ద ఉన్న రెండు ఆవులకు దుండగులు బ్రెడ్లో మత్తు పెట్టి తినిపించారు. అందులోనూ వర్షం పడుతోంది. అక్కడి స్థానికులు బయటకు రాలేదు. దీన్ని అదునుగా చేసుకుని దుండగులు ఫోర్ వీలర్స్ వెహికల్ సహాయంతో రెండు ఆవులను తరలించుకుపోయారు. ఆవులను తరలించుకుపోవడంతో సమాచారాన్ని స్థానికులు ఆవుల యజమాని నరసింహం నాయుడికి ఇవ్వగా అతను వెంటనే కొద్ది మందితో వెంబడించారు. అయినా ఫలితం లేకపోయింది అని వివరించారు. మా జీవనాధారం పోయింది, దూడలు ఉన్నాయి కానీ వాటి తల్లులు లేవని బాధితులు వాపోయారు. మీరు ఆవులు పోయినాయని చెప్పేసి అంటున్నారు, ఏ విధంగా పోయినాయి? శనివారం రాత్రి వర్షం శనుకలు 11:30 శనుకలు పడుతున్నాయి, సన్నగా రాలుతున్నాయి. రాలిన తర్వాత మేము ఇంటికి లేచిపోయి పనుకున్నాము. ఆ పోయిన తర్వాత గంటకే ఆవులు వచ్చి ఆవుల్ని ఇక్కడ వ్యాన్ పెట్టి వేసుకుని వెళ్ళిపోయినారు. ఎవరైనా తెలియక వేరే పక్క మనిషి వచ్చి ఫోన్ చేసి ఇటు ఆవులు ఎత్తకపోతున్నారు అని చెప్పడంతో మేము లేచి బండి వేసుకొని మోటార్ సైకిల్ వేసుకొని వెంట పడితే కొద్ది దూరం వరకు కనపడింది బండి. నంబర్ లేదు. ఆ నుంచి కనపడకుండా వెళ్ళిపోయింది. మీరు ఈ విషయాన్ని పోలీస్ వారికి ఏమైనా ఫిర్యాదు చేయలేదా? ఇంత చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. చేసినా కూడా పట్టించుకోలేదు. ఏ స్టేషన్కి చేసినారు? టౌన్ స్టేషన్కా రూరల్ స్టేషన్? మీ పేరు? నా పేరు నరసింహనాయుడు. నరసింహనాయుడు. ఎన్ని ఆవులు పోయినాయి? రెండు ఆవులు పోయినాయి. అంటే పాలు ఇచ్చేటివేనా? ఒకటి పాలు ఇచ్చేది, ఒకటి కొట్టేది. దూడలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, దూడలు ఉన్నాయి. ఎన్ని దూడలు ఉన్నాయి? నాలుగు దూడలు ఉన్నాయి. ఒకటి పాలు ఇచ్చేది, ఒకటి బట్టి ఆవు. మీకు జీవనాధారం ఇవేనా? ఇవే జీవనాధారం. మీరు ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తే నష్టపరిహారం ఏదో మేము దాని గుండా బతికేటోళ్ళము. ఏదో అంత నష్టపరిహారం ఇస్తే మేము దానివల్ల బతుకుతాము. తల్లి లేక వెళ్ళిపో అరుస్తున్నాయి. ఆ బాధ చూడలేక ఏదో మీరు గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని నష్టపరిహారం కట్టించి దానికి ఏదో మీకు ఆర్థిక సాయంతోనూ మాకు ఎమ్మెల్యే గారు కూడా సాయం చేయాలని మేము కోరుతున్నాం. అరే తెలీదు మాకు, ఇక్కడ నుంచి వచ్చి వ్యాను బ్రెడ్ పెట్టి దానికి ఎత్తుకొని పోయినారు. మొత్తం మందు బ్రెడ్లో పెట్టి తినిపించి ఎత్తుకోమైనారా అంటున్నారు? మేము మొత్తుకుంటున్నాం ఓపా ఓపా అని, అయినా వాళ్ళు వినిపించుకోలే, వెళ్ళిపోకుండా. మీరు కూడా ఉన్నారమ్మా? అందరూ ఉన్నాం. అందరూ ఉన్నారా? ఐదు మంది ఉన్నారు అండి. ఎవరు? చాలా మంది లేరు, ఐదు మంది మేమే ఇక్కడ పక్కనే మా ఇల్లు. మేము ఎందుకో వచ్చింది లేదు వ్యాను, ఎందుకో మామూలుగా పెడతాంటారు, ఆవులు పెడతాంటారు కదా అట్లా అనుకున్నాం. కానీ వాళ్ళు దానికి దొంగతనం వచ్చి మేము ఎప్పుడు చూడలే అట్టుకోవాలి. ముసులు వేసుకున్నారు, ఎత్తుకుని పోయినారు. వాటికి వేయాలి, వచ్చిరని వెళ్ళిపోయినారు.